చంద్రబాబు ఆధ్వర్యంలోనే స్కేల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబును సమర్థిస్తున్న సోమిరెడ్డికి సిక్కు లేదని దుయ్యబట్టారు. ఇన్వాయిస్ లేకుండా నగదును కంపెనీలకు ట్రాన్స్‌ఫర్ చేశారని ఆయన ప్రశ్నించారు. బాబు చేసిన అవినీతి వెలుగులోకి వచ్చిందన్నారు. అవినీతికి పాల్పడడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. అప్పణంగా దోచుకున్నటువంటి చంద్రబాబు అరెస్ట్ విషయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనవసరమైనటువంటి రాద్ధాంతాలకు ఈ రోజు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నాకు అనిపించేది దీని మీద వివరణ పెద్దగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇవ్వకుండానే తెలుగుదేశం పార్టీ నాయకులే తప్పు జరిగిందనేటువంటి నిరూపించేటువంటి స్థాయికి ఈ రోజు వాళ్ళే పాపం పూనుకున్నారనేటువంటి అనిపిస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరినైనా తీసుకొచ్చి ఆది శంకరాలో మీరు ఇచ్చినటువంటివి 10 కోట్ల రూపాయలు మీరు చెప్పినట్టుగా మీరు రుజువు చేస్తే మీరు ఏమి చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంటే మీరు ఏ విధంగా దారుణమైనటువంటి అబద్ధపు కూతలు కూస్తున్నారు అనేటువంటి దానికి ఇది నిదర్శనం. కాబట్టి మీకు మరలా ఒక ఛాలెంజ్, ఒక్క ఇన్వాయిస్. సాధారణంగా ఏదైనా ఒక వస్తువు ఇస్తే ఆ వస్తువుకు సంబంధించినటువంటి ఇన్వాయిస్ ఉండాలి. అక్కడ ఇదిగో ఈ వస్తువు మీకు ఇచ్చాం, ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, ఇదిగో ఈ ఇన్వాయిస్ మీకు ఇచ్చాం, దీని రేట్ ఇంత, కాబట్టి ఈ ఇన్వాయిస్ కు సంబంధించి మీరు భద్రపరచుకోండి అంటే ఎప్పుడైనా ఇన్స్టిట్యూషన్స్ ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిశీలనలు వాళ్ళ రిజిస్టర్లో రాసుకుంటాయి, స్టాక్ రిజిస్టర్లో. ఇదిగో పలానా నెంబర్ ప్రకారం దీనికి పలానా నెంబర్ కేటాయించాం, ఇంత ఖరీదైనటువంటి వస్తువులు ఈరోజు మాకు డెలివరీ అయ్యాయని. ఈరోజు ఆ యాజమాన్యాన్ని నేను అడిగా, ఏమయ్యా 10 కోట్ల రూపాయలు ఇచ్చారు అని అంటే పాపం ఆ యాజమాన్యం చెప్పినటువంటి మాట, మాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి మొత్తం ఇచ్చినవి కూడా 2 కోట్ల రూపాయలు మించి ఉండవు అని చెప్పినటువంటి పరిస్థితి. అది నేను అనేక సందర్భాల్లో చెప్పా, దీనికి దానికి సంబంధం లేదు. మీరు సిమెంట్స్ నుంచి ఇచ్చినటువంటివి ఎక్కడ ఇన్వాయిస్ ఉంది, ఎంత ఇచ్చారు? 80 కోట్లు ఇవ్వాల్సిన దగ్గర సిగ్గు లేకుండా 10 కోట్లు అని చెప్తున్నారు. మీరు ఈరోజు మీరు చెప్పినటువంటి 10 కోట్ల మీద నిలబడండి. ఆ 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎవడైనా ఒక కామన్ గా ఉండేటువంటి వాడిని తీసుకొచ్చి ఇదిగో ఈ ఇన్స్ట్రుమెంట్, ఈ ఉండేటటువంటి ఎక్విప్మెంట్ రేట్ ఇది అని చెప్పి, దీంట్లో ఎంత రాశారు, మేమే ట్రైనింగ్ ఇస్తాం, 3 సంవత్సరాలు మెయింటైన్ చేస్తాం, ఒక్క ట్రైనింగ్, ఒక్క ట్రైనర్ని ఈరోజు అక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ఇచ్చినట్టుగా చెప్పనండి, ఒక్క ట్రైనర్ని ఇచ్చినట్టుగా. మొన్నేమో విక్రమసింహపురి యూనివర్సిటీతో అబద్ధాలు ఆడారు, ఈరోజు వెళ్ళి ఆదిశంకర పేరుతో సిగ్గుండాలి. దోచుకున్నటువంటి చంద్రబాబుకి ఎంత సిగ్గు లేదో ఆ దోచుకున్నటువంటి దాంట్లో పాపం సోమిరెడ్డి వాటా తీసుకున్నట్టుగా మాట్లాడడం, సోమిరెడ్డి లాంటి సిగ్గుమాలైనటువంటి వాడికి ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తారు.